రాబోయే కాలానికి కాబోయే మాయావతి అంటే ఉత్తరప్రదేశ్ లో ఏ విధంగా ముఖ్యమంత్రి అయిందో నాకు అనిపిస్తుంది. మరి ఇక్కడ కూడా డిక్లేర్ అయిందట రాబోయే కాలం కూడా మన మహిళా ముఖ్యమంత్రి ఆ స్థాయికి ఎదగాలని కోరుకుంటూ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై పద్మశాలి. ఆదిలాబాద్ నుండి గద్వాల్ దాకా రాష్ట్రం నలుమూలల నుండి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా జై పద్మశాలి, జై మార్కండేయ, జై పద్మశాలి. యుద్ధ పేరి మోగించినమనంటే యుద్ధం ప్రకటించినట్టు. ఆ యుద్ధంలో గెలుపు ఓటమి ఈ రెండే ఉంటాయి. మరి ఓడిపోవడం అంటే ఒకరి కింద బానిస లెక్క ఉండడం. ఓటమి పాలు కావద్దు, ఈ యుద్ధంలో మనం విజయం సాధించాలి అని చెప్పి విజయం దిక్కుగా మనందరం పయనిద్దామని చెప్పి కోరుకుంటున్నాను. మరి రాజకీయంలో ఉన్నత స్థాయిలలో ఉంటే ఏమొస్తది ఏమొస్తది అయ్యా అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. కేవలం 8% ఉన్న అగ్రవర్ణాలకి దానిలో ఉన్న అగ్రవర్ణ పేదల కోసం 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పార్లమెంట్ లో ఆమోదం చేస్తే సుప్రీం కోర్టు కూడా దాన్ని ఆమోదించడానికి సిద్ధమైంది. ఇప్పుడు ఆమోదానికి వచ్చింది కూడా. కానీ ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం ఎవరైనా పోరాటం చేసిల్లా, ఎవరైనా రోడ్లకిల్లా, ఎవరైనా తన్నులు తిన్నరా, ఎవరైనా లాఠీ దెబ్బలు దీక్షలు చేసిల్లా? చేసిన దెబ్బలు లేదు. కేవలం అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు రాజకీయాల్లో ఉన్నత స్థాయిలలో ఉండడం వల్లనే అది సాధ్యమైంది. కానీ బీసీలం పద్మశాలీలందరం కూడా మన కుల బాంధవులందరం కూడా బీసీల కిందకి వస్తాం. బీసీలం 52% ఉన్నాం. మనకు దక్కాల్సిన వాటా కూడా మనకి దక్కట్లేదు. కేవలం 27% రిజర్వేషన్ మాత్రమే అమల్లోకి వచ్చింది. మరి మిగిలింది ఎవరిస్తారు? మిగిలింది మన జనాభా ప్రకారం మనకి రావాలన్నా, కులాల జనగణన చేయాలి అన్నా కూడా మన రాజ్యాన్ని మనం తెచ్చుకోవాలి. అందుకనే పద్మశాలీలందరం ఏకమై రాజకీయాల్లోకి నిలిచేవాలి. ఆ దిశగా నేను నడుస్తూ నేను పెద్ద వర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిల్చుంటాను, బరాబర్ నిల్చుంటా. ఎవరొస్తారు? గెలవించాల్సింది మీరందరే. కానీ మరి నా లెక్క ఇంకా ఎంతో మంది పద్మశాలీలని ప్రోత్సహించడానికి, మహిళలని యువకులని ప్రోత్సహించడానికి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా మన పద్మశాలీలు ఎంత శాతం అయితే ఉంటారో 100% సీట్లు కేటాయిస్తానన్నారు. అంటే 10 అసెంబ్లీ టికెట్లు కూడా కేటాయిస్తున్నారు. మరి ఈ విధంగా రాజకీయ దిశగా మనం నడవడానికి సిద్ధం కావాలి. మరి ఏ పార్టీల నుంచి చూసినా మొన్న మునుగోడు ఎలక్షన్లలో చూస్తే ఏమైంది, అన్ని పార్టీలు ఎవరికి ఇచ్చినాయి టికెట్లు? రెడ్లకే ఇచ్చినాయి. అంటే గెలుపు ఓటమి రెడ్ల మధ్యలోనే ఉండాలి, ఓడిపోతే రెడ్డే గెలిస్తే రెడ్డే అని. మరి పద్మశాలీలు ఎట్లా? కాబట్టి ఈ యుద్ధ పేరులో లక్షలాది మంది వచ్చిళ్ళు. మరి ఈ లక్షలాది మంది తరపున కూడా మనం అందరం కూడా ఏ పార్టీ నుంచి అయినా, ఏ పార్టీ నుంచి అయినా పద్మశాలీలే నిలుచునే విధంగా దడ పుట్టించాలి. మరి ఇప్పుడు మనం రైళ్లు పరిగెత్తిస్తున్నాం రాజకీయ పార్టీల్లోకి. టికెట్లు ఇవ్వకపోతే మనకి ఆ రైలు నుంచి దిగేది మనం కాదు, ఆ రాజకీయ పార్టీ అని చెప్పేసి ఈ సభాముఖ్యంగా హెచ్చరిస్తూ, మరి ఇంత చక్కటి అవకాశం కోరుట్ల నియోజకవర్గంలో కోరుట్ల పద్మశాలి సంఘం తరపున వాళ్ళు కూడా ఇంత చక్కగా ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర వ్యాప్తంగా మన తెలంగాణ పద్మశాలిని చరిత్రలో నిలిచిపోయే విధంగా సభని చేసినందుకు పెద్దలందరికీ కూడా నా ధన్యవాదం తెలియజేస్తూ జై పద్మశాలి, జై మార్కండేయ. Oh yeah.